నంద్యాలలో టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను అనేక ప్రలోభాలకు గురి చేస్తుంది. అయితే ఈ ప్రలోభాల సునామీ మరొక 2-3 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఒక్కసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. రోడ్ల వైడనింగ్ నుంచి ఇళ్ల మంజూరు వరకు, ట్రాక్టర్లు కార్ల పంపిణీ నుంచి కార్పొరేషన్ల నుంచి వివిధ కులాలకు నిధులు విడుదల చేయడం వరకు అన్నింటినీ ఎన్నికల కమిషన్ నిదేశాలు విధిస్తుంది. ఎన్నికల ముందు 2 రోజులు డబ్బు పంచే కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోగలిగితే చాలు, అంతా వైసీపీకి ఓటు గుద్దేస్తారు. ఇక ఓటర్ల మనస్తత్వాన్ని అంచనా వేయడం కష్టమైనప్పటికీ శిల్పామోహన్ రెడ్డి గారి పట్ల నంద్యాల ప్రజలకు విశిష్టమైన అభిమానం ఉంది. నంద్యాల ప్రజలు శిల్పా గారికే తమ సొంత మనిషిగా, తమ ప్రాంతానికి చెందిన వాడిగా చూస్తున్నారు. ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది ఆ విషయం. శిల్పా ప్రచారానికి వెళ్లినప్పుడు ఓ అవ్వ శిల్పా చేయపట్టుకుని నువ్వే గెలుస్తావని దీవించింది. అంతేకాక తాను నడవలేకపోయినా నీకోసం కష్టమైనా వచ్చి ఓటు వేస్తానని చెప్పింది. అయితే ఆ భామకు శిల్ప ధన్యవాదాలు తెలిపారు. భూమా బ్రహ్మానంద రెడ్డి నియోజకవర్గంలో ఎవరికి పెద్దగా పరిచయం లేదు. పైగా వారిది ఆలగడ్డలో కావడంతో నంద్యాల ప్రజలకు ఉన్న లోకల్ సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో వైసీపీకి ప్రధానంగా అనుకూలించనుంది. ఒక్క విషయం మాత్రం స్పష్టం, భూమా నాగిరెడ్డి మరణం పైన నంద్యాల ప్రజలకు రవంత సానుభూతి లేదు. బహుశా ఆయన పార్టీ మారడం వల్ల క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారని చెప్పవచ్చు. అఖిల ప్రియ కూడా మంత్రి కావడం వల్ల కూడా సానుభూతి అనే ఐస్ మొక్క వేగంగా కరిగిపోయింది. ఒక్క సీట్ను గెలిచేందుకు టీడీపీ చేస్తున్న ప్రలోభాల పరంపర శిల్పామోహన్ రెడ్డి గారి మీద నంద్యాల ప్రజల్లో విపరీతమైన సానుభూతిని పెంచడంతో సందేహమే లేదు.